కొత్త చట్టాలు ఎన్ని వచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరిచి చిన్నపిల్లలపై తెగబడుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి పసిపాపలను సైతం చిదివేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా శిక్ష పడుతుందని తెలిసినా ఈ దారుణాలు ఆగటం లేదు. అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లలకు చాక్లెట్ ఆశ చూపిస్తూ చిదివేస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిగా మా ఊర్లో జరిగిన ఇటువంటి ఇష్యూ అనేది ముఖ్యంగా ఈ అత్యాచారాల గురించి. మొన్న 9 నెలల పాపకు వరంగల్లో జరిగింది. ఇప్పుడు 6 సంవత్సరాల పాపకి 60 సంవత్సరాల వయసున్న ఒక ముసలి వ్యక్తి ఇలా చేయడం చాలా దారుణము. మొట్టమొదటి అతను చేసిన విధానం ఏంటంటే చిన్నపిల్లలకి ఏదో ఒకటి ఆశ చూపించడం. తను ఫోన్లో యూట్యూబ్ చూపిస్తూ తాత తాత అని అమ్మాయిని తీసుకెళ్ళి ఇలా చేయడం చాలా దారుణంగా అనిపించింది మాకు. మాకు చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి ఇష్యూ మా ఊర్లో జరిగినందుకు. ఉరిశిక్ష వేసాలి ఎంబటే ఇంకా, ఎందుకంటే మరీ వాళ్ళకు ఒక తెలివి ఆలోచన ఉండాలి. మనమరాలు ఏజ్ కంటే కనీసం వాళ్ళకి అతి ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి పెళ్ళాము అవన్నీ ఏం లేవు. ఈ మొన్న వరంగల్లో జరిగింది కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి ఒక ఫ్యామిలీలో లేని వాళ్ళు ఇటువంటివి ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళకు ఒక సంసారము అన్ని ఉన్న వాళ్ళకి వానికి ఒక విలువ తెలుస్తుంది, అమ్మ చెల్లి అని విలువ తెలుస్తుంది. ఇటువంటి నా వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే పెళ్ళిళ్ళు చేసి ఇటువంటి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఈ వీళ్ళ సైకోయిజం వల్ల ఆడపిల్లలకు కనాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముఖ్యంగా చాలా బాధాకరంగా ఉంది. మనవరాలి వయసులో ఉన్న 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ కామాంధుడు. వరంగల్ ఘటన మరవక ముందే మరో దారుణ సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కుడూరు మండల్ పెద్ద మెంతల్ గ్రామం వికారాబాద్ డిస్టిక్. అయితే అమ్మాయి ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో ఎల్కేజీ అవుతుంది. అమ్మాయి 5 ఇయర్స్ ఉంటుంది. అమ్మాయిని ఏదో చాక్లెట్ ఇచ్చి లోబర్చుకోవడం వల్ల అమ్మాయి లొంగిపోవడం వల్ల అమ్మాయి వాళ్ళ మదర్ చెప్పడం వల్ల వాళ్ళ మదర్ ఏమి చేసిందంటే వాళ్ళ పేరెంట్స్ ఆ కాలనీ వాళ్ళకి చెప్పడం వల్ల పెద్ద ఇష్యూ అయింది. ఆ కాలనీ వాళ్ళు అతను తీసుకొచ్చి దేహశుద్ధి చేసి గ్రామ పంచాయతీ ఆఫీస్లో బంధించడం వల్ల పోలీసులు రావడం వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయన 60 ఇయర్స్ ఉంటాడు. పాప 60-65 అబో. ఆ పాప మాత్రం 5 ఇయర్స్ ఉంటుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెత్తాల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన రాయకోటి అనే 55 ఏళ్ల వృద్ధ కామాంధుడు హత్యాచార యత్నం చేశాడు. తనకు మనవరాలి వయసైన 5 ఏళ్ల చిన్నారిపై మానవత్వం మరిచి దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇప్పిస్తా, ఆడుకుందాంరా, ఫోన్లో బొమ్మలు చూపిస్తా అంటూ మాయమాటలు చెప్పి సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. చిన్నారికి రక్తస్రావం జరగడం గమనించిన చిన్నారి తల్లి ఏమైందని అడగడంతో విషయం బయటపడింది. గతంలో కూడా 2-3 సార్లు ఇలానే ప్రవర్తించాడని అమాయకత్వంతో చెప్పింది చిన్నారి. ఈ విషయాన్ని చిన్నారి తల్లి స్థానికులకు చెప్పడంతో కామాంధుడైన రాయకోటికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 5-7 మధ్యలో 9 o'clock ఒక మాకు పిటిషన్ వచ్చింది. చెనుగొమ్మల మండలం పరివేశల్ కిలోమీటర్స్లో చెనుగొమ్మల మండలం పెద్ద ఉమ్మెంతల్ గ్రామంలో ఒక చిన్న పాపను అదే గ్రామస్తుడు రాయకోట అని అతను రేప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. దాని మీద వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద FIR ఇష్యూ చేసి చట్టపరంగా చర్య తీసుకుంటారు.